అన్ని రాసేసి ఉంటారా తీర్పు జడ్జిమెంట్ డే కాబట్టి, లేదా వీటి ప్రభావం ఏమి ఉండదా? మూడు చట్టాలు. ఒకటి మేడం గారు, ఆ మూడు చట్టాలు ఆ యాక్ట్లో చాలా స్పష్టంగా ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందో నోటిఫై చేయవలసిన అవసరం ఉంది కాబట్టి, ఇంకా ఆ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇంకా ఆ యాక్ట్లు ఆ చట్టాలు అమల్లోకి సో ఇంపాక్ట్ ఉండదు కాబట్టి దాన్ని పరిగణలో తీసుకోరు. ఇప్పుడు అది ఇంకా అమలు లేదు, అమల్లోకి మూడు చట్టాలు రాలేదు కాబట్టి దాంట్లో యాక్ట్లోని చాలా స్పష్టంగా రాశారు ఏ డేట్ తో సహా కూడినటువంటి నోటిఫై చేయబడుతుంది, ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అప్లై అవుతుంది అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు కాబట్టి డెఫినెట్ గా వాటిని పరిగణలోకి తీసుకోరు. పాత సిఆర్టీసీని కానీ లేకుంటే ఐపీసీని కానీ దాంట్లో ఉన్న అంశాలని ఎవిడెన్స్ యాక్ట్ని కానీ పరిగణలోకి తీసుకొని మాత్రమే ఈ రోజు తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటి మేడం గారు మనం ఆలోచించాల్సింది, దీంట్లో ఇందాక చెప్పినట్టుగా 17A లో పోలీస్ అధికారి ఇంక్వైరీ కానీ ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చేయాలంటే కాంపిటెంట్ అథారిటీ యొక్క అనుమతి తీసుకోవాలి. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చేశారని ఇది ఆరోపణ. ముఖ్యమంత్రి ఆరోపణ ముఖ్యమంత్రి హోదాలో చేశారని ఆరోపణ చేస్తున్నారు కాబట్టి గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలి. కానీ వీళ్ళు గవర్నర్ యొక్క అనుమతి తీసుకోకుండా పోలీస్ వారు, పోలీస్ అంటే ఇంక్లూడింగ్ సిఐడి, వాళ్ళు ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడం, ఇన్వెస్టిగేషన్ వాళ్ళే చేయడం ఇవన్నీ చేశారు. ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే ఇక్కడ విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, విచారణ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి సిఐడి కానీ పోలీస్ కానీ ఇతర విచారణ సంస్థలు కానీ అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పార్టీకి క్రియాశీల కార్యకర్తలాగా పనిచేస్తా ఉన్నారు. క్రియాశీల కార్యకర్తలాగా పనిచేసినప్పుడు ప్రత్యర్థుల మీద లేనిపోని ఆరోపణలు చేసి ప్రతీకారం వాంచి తీర్చుకోవడానికి కావాల్సిన అవకాశాలు ఏర్పడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ కూడా క్రియాశీలకంగా వ్యవహరించకపోతే రాజ్యాంగ హక్కులు, పౌర హక్కులు ఉల్లంఘించబడతాయి, రాజ్యాంగ్స్ కి అదుపు లేకుండా పోతుంది, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కి పరిధులు లేకుండా పోతుంది. అదే ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. దాని పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు ఉండడానికి ప్రధానమైన కారణమైంది. ఈ తప్పుడు కేసులన్నీ కూడా ఆధారాలు లేని, నిరూపణ లేని, ప్రాథమిక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేనటువంటి ఈ కేసులు పెట్టి నానా విధాలుగా ఇబ్బంది పెట్టడానికి. ఇప్పుడు మనకి పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారి గురించి వాళ్ళు చెప్పారు సార్, పరిధిలో లేని అంశాలను కూడా వారు ఇట్లా మాట్లాడుతున్నారు సార్. ఆ పరిధిలోకి నేను వెళ్ళట్లేదు కానీ, ఒకటి ఒక ఆరోపణ తెర మీదకి తెచ్చేస్తున్నారు కదా, అవినీతి జరిగింది జరగలేదు అని ఎక్కడ ఒప్పుకోవట్లేదు, అవినీతి చేశామని ఒప్పుకోకుండా ఇవన్నీ కనపడుతున్నా క్వాష్ చేయించేసేసుకుని తప్పించుకోవాలనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అనేది కదా వైసీపీ చెప్తుంది. ఆల్రెడీ బెయిల్ అప్లికేషన్ లో కానీ లేకుంటే క్వాష్ పిటిషన్ లో కానీ ఒక్క 17A పరిగణలోకి తీసుకొని వాళ్ళ వాదనలు కొనసాగలేదు. చట్టంలో 409 కి సంబంధించిన అంశాలు కూడా పరిగణలో లేవు. ఇప్పటికీ చిల్లిగా వంత ఆనందాన్ని వాళ్ళు సేకరించలేకపోయారు. అలానే పాలసీ డెసిషన్స్ అంటే విధానపరమైన నిర్ణయాల మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేసే అధికారం లేదు. విధానపరమైన నిర్ణయాల మీద కనుక క్రిమినల్ కేసులు పెడతాం మొదలు పెడితే ఈ దేశంలో ఏ అధికారం చేపట్టిన నాయకుడు బయట ఉండదు. విధానపర నిర్ణయం వ్యక్తుల నిర్ణయం కాదు, అది కేబినెట్ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలు. కాబట్టి ఉమ్మడిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టేసి ప్రతీకార వాంచి తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు ఒక్కడనే ముద్దాయిగా ముందు చేయడం అనేది, ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘనే కాకుండా చట్ట ఉల్లంఘన కూడా అవుతుంది.